Lakshmi Bam from Sivakasi. So Lakshmi gar toti. So it's a thriller, thriller comedy, full entertainer. So oka kotta genre lo kotta content Lakshmi madam toti. Script adbhutanga vachindi. So tarlo next month nunchi shoot ke elthunnamu. Maximum single schedule finish chesi త్వరలో మీ ముందుకు వస్తుంది ఈ మూవీ. సో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సో బ్యూటిఫుల్ స్క్రిప్ట్ తోటి ఇవాళ స్టార్ట్ చేశాము. సో ఇది దీనికి మీ అందరి సహకారం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మేడం క్యారెక్టర్ అండి ఇది. సో లక్ష్మీ బామ్ క్యారెక్టర్ టైటిల్ ఎలా ఉందో సో మూవీలో ఆ క్యారెక్టరైజేషన్ నేమ్ అది లక్ష్మీ బాంబు. సో జడ్జిగా చేస్తున్నారు మేడం, అంత పవర్ఫుల్ క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్ క్యాప్ట్గా ఉంటుందని లక్ష్మీ బాంబు అని పెట్టాం. మీడియా మిత్రులకి నా శుభాకాంక్షలు. ఈ సినిమా కొంచెం సౌండ్ ఆయన మాట్లాడిస్తారు కానీ మాట్లాడరు, మాట్లాడిస్తారు మాట్లాడిస్తారు మాట్లాడే వేదికను అలంకరించిన పెద్దలకి నా నమస్కారాలు. మీడియా మిత్రులకి నా శుభాకాంక్షలు. సో ఉద్వా ప్రొడక్షన్స్ ఈ బ్యానర్ కొత్త బ్యానర్. సో ఈ సినిమాకి మా గోపాలకృష్ణ గారు, కార్తికేయ గోపాలకృష్ణ గారు పిలిచి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో మంచి లక్ష్మి గారు ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ జడ్జి క్యారెక్టర్ చేస్తున్నారు. సో ఈ ఒక లక్ష్మీ బాంబ్ ఎలా అయితే ఉంటుందో అంత పవర్ఫుల్ క్యారెక్టరేషన్ ఆ జడ్జి గారిది. సో న్యాయస్థానంలో ఉన్న ఒక లొసుగులు వీటితో అవి తీసుకొని దీని ఎంటర్టైన్మెంట్ వేలో చెప్తూ ఒక హర్రర్ కామెడీలా ఈ సినిమా చేస్తాం. సో సినిమా స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది, ఇది సూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన మన మంచి లక్ష్మి గారికి, మన డైరెక్టర్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తున్నాను. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఈరోజే పర్టికులర్గా ఎందుకు ఓపెనింగ్ చేశామంటే మనోజ్ బర్త్డే అని, ఈరోజు చాలా మంచి రోజు అని మా ప్రొడ్యూసర్ గారు చెప్తే ఆయన మాట కాదనలేక వీ డిడ్ ఈరోజు ఓపెనింగ్ చేసాం. నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి సింగిల్ షెడ్యూల్లో ఫినిష్ చేయాలనుకుంటున్నాం ఈ సినిమాని. కథ అద్భుతంగా వచ్చిందండి, చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకు. బికాజ్ నేను ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్ అన్నిట్లోకి చాలా పవర్ఫుల్ అయిన క్యారెక్టర్ ఇది. ఒక ఆర్టిస్ట్కి కథ విన్నప్పుడు ఎక్సైట్మెంట్ వచ్చినప్పుడే ఆ కథ ఎంత షూటింగ్కి ఇంకా ఎంత టైం ఉందా అని ఒక ఆతృతతో వెయిట్ చేస్తున్నాను నేను. ఐ వాంట్ టు థ్యాంక్ కార్తికేయ ఫర్ గివింగ్ థింకింగ్ ఆఫ్ మీ అండ్ మన డార్లింగ్ స్వామి గారు ఫర్ రైటింగ్ సచ్ ఎ గ్రేట్ స్క్రిప్ట్. ఇట్స్ ఎ రియలీ కూల్ థీమ్ అండి టుగెదర్. సో ఐమ్ రియలీ ఎక్సైటెడ్ టు వర్క్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ మంచి సినిమాతో మీ ముందుకు వస్తామని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారాలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోజ్ సార్ హ్యాపీ బర్త్డే టు యూ. ఐఎమ్ సో లక్కీ టుడే అండి టు బి పార్ట్ ఆఫ్ లక్ష్మీ బాంబ్ మూవీ అండి. సో మీ ముందు మళ్ళీ మ్యూజిక్తో మళ్ళీ మాట్లాడతాను. సో టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ మార్నింగ్. థ్యాంక్స్ లాట్ మేడం. ఐఎమ్ సో హ్యాపీ టుడే టు బి పార్ట్ ఆఫ్ మంచి ఫ్యామిలీ నుంచి నేను ఒక మంచి మూవీ చేస్తున్నాను ఇప్పుడు. సో థ్యాంక్స్ ఎవ్రీవన్, అలాగే థ్యాంక్స్ డైరెక్టర్ గారు, ఎవ్రీవన్ సార్, ప్రొడ్యూసర్ గారు, ఎవ్రీవన్ థ్యాంక్స్ లాట్ సార్ చూసింగ్ మీ యాజ్ ఎ మ్యూజిషియన్. థ్యాంక్స్ లాట్ అండి, థ్యాంక్స్. మంచి పాటలు ఎవరు చెప్పి. అందరికీ నమస్కారం. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకి, నా పేరు లక్ష్మీ నరసింహారాజ్, మా బాబాయ్ ప్రొడ్యూసర్ గారు, నేను వాళ్ళ అబ్బాయిని, అలాగే మా భాను, మా కార్తికేయ గోపాలకృష్ణ గారు, మేము మా హీరోయిన్ గారు మంచు లక్ష్మి గారికి ధన్యవాదాలు, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు, మా రైటర్ గారికి ధన్యవాదాలు. ఇలా ప్రతి ఒక్కటి ఒక ఇద్దరితో రావడం, నలుగురితో పోవడం జీవితం కాదు. అందరి తాల్ని కలుపుకుంటూ పోతూ మేము సైతం అని ముందే మనకి లక్ష్మీ మంచు గారు మనందరి ప్రజల హృదయాలలో మనకి ఎప్పుడో నిలువెత్తద్దంగా లక్ష్మి గారు నిలిచిపోయారు. ఇప్పుడు న్యాయస్థానం అంటే న్యాయస్థాన దేవతగా అక్రమాలని ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడానికి న్యాయదేవతగా మన ముందుకు వస్తున్నారు. మంచి పవర్ఫుల్ స్టోరీ అండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన మంచి లక్ష్మి గారికి ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఫస్ట్ మనోజ్ గారు మా గెస్ట్గా వచ్చి
తన బర్త్డే ఉన్నా తన వర్క్స్ అన్నీ ఉన్నా అని ఫంక్షన్ అన్నీ కూడా బ్రేక్ చేసుకొని వచ్చినందుకు థ్యాంక్స్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మనోజ్ భయ్య. అలాగే విష్ణు గారు కూడా వచ్చారు, సో చాలా లాంగ్ నుంచి వచ్చారు మాకోసం, లేట్ అయినా వచ్చినందుకు విష్ణు గారికి థ్యాంక్స్. అండ్ విష్ణు గారు క్లాప్ కొట్టారు విష్ణు గారు. మనోజ్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సో వాళ్ళిద్దరూ వచ్చి మమ్మల్ని ఈ ఫంక్షన్ దిగ్విజయం చేసినందుకు వాళ్ళిద్దరికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోండి. ఐ మిస్ దిస్ నేమ్ నేమ్ సెస్తా నేను పాడట్లేదు. ఏమో ఇంకా అలాంటివి ఏమి అనుకోలేదు ఇంకా ఏమి. ప్రొడ్యూసర్ గారు ఇంకా ఇప్పుడిప్పుడే మొహమాట పడుతున్నారు జరగనింది మధ్యలో ఆయన. అదే అదే ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ కదా. థ్యాంక్స్ అండి, మీరందరూ హ్యాపీగా మాకు ఫినిష్ చేసుకోండి. ఒక మంచి మాట చెప్పాలి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా బాగుంది, చాలా బాగుంది సినిమా, సూపర్ ఉంది, మహేష్ బాబు బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అంతే అంతే, ఇట్స్ ఓకే, ఫ్యామిలీ ఎంటర్టైనర్, క్లాస్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సర్దార్ రికార్డులు బద్దలైపోతాయండి. నాన్నగారు చనిపోయినప్పుడు అటు ఇటు తిరిగే సీన్, క్లైమాక్స్ లో రావు రమేష్ తో ఎమోషనల్ సీన్, కాజల్ అగర్వాల్ తో రొమాంటిక్ సీన్స్, సమంతతో చిర్పి సీన్స్, అన్ని చాలా బాగా చేశారు, చాలా చాలా బాగున్నాయి, మళ్ళీ ఇంకోసారి సూపర్ స్టార్ అని ప్రూవ్ చేసుకున్నారు.